మరి నూతన చిత్రం రిలీజ్కు సిద్ధంగా ఉన్నటువంటి ఈ చిత్రానికి మరి ఈరోజు కార్యక్రమంలో భాగంగా గౌరవ భారీ నీటిపారుదల శాఖ మాచులు హరీష్ రావు గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు, సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతని సంతరించుకున్నటువంటి సోదరులు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అయినటువంటి పెద్దలు తమ్మిరెడ్డి భరద్వాజ గారికి, ఈ చిత్రానికి మరి డైరెక్టర్ తులసిరామ్ గారు, ప్రొడ్యూసరు పేర్ల ప్రభాకర్ గారు, గోపాల్ గారు, హీరో సమర్ గారు, హీరోయిన్ అక్షిత గారికి, పాత్రికేయ మిత్రులకు, మరి ఈ చిత్రంలో పనిచేసినటువంటి సాంకేతిక నిపుణులకు అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, గత సంవత్సరం నుంచి మరి సినిమా ఇండస్ట్రీ దినదినాభివృద్ధి చెందుతూ మంచి సందేశాత్మకమైనటువంటి చిత్రాలు ఈ మధ్యకాలంలో రావడం, మరి ఈ సంక్రాంతి కూడా కొత్త సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి శుభతరుణంలో మంచి చిత్రాలు మరి 4 సినిమాలు రిలీజ్ అయినటువంటిది మనందరికీ తెలుసు. దాంట్లో నాన్న ప్రేమతో, డిక్టేటర్ కానివ్వండి, మరి నిన్న రిలీజ్ అయినటువంటి సోగ్గాడి చిన్ననాయన, ఎక్స్ప్రెస్, ఈ చిత్రాలు కూడా మరి ప్రజల్లో మంచి టాక్ ఉన్నటువంటి చిత్రాలు. అంటే సినిమా ఇండస్ట్రీ గతంలో మాదిరి కాకుండా మరి సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. తప్పకుండా మరి హైదరాబాద్లో, తెలంగాణ రాష్ట్రంలో చలన చిత్ర పరిశ్రమ 3 పువ్వులు ఆరకాయలుగా ఉండాలని, ప్రత్యేకించి ఒక నూతన ప్రయత్నం చేసినటువంటి కొత్తగా ఉన్నది అనేటువంటి సినిమా సక్సెస్ఫుల్గా ప్రేక్షకుల ముందుకు వెళ్తున్నటువంటి శుభతరుణంలో మరి డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, అందులో నటించినటువంటి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. మరి చిత్రం కూడా సక్సెస్ఫుల్గా ఆడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. డైరెక్టర్ గారు సతీష్ గుండేటి గారికి, ఎన్నో చిత్రం మీద ఫస్టా? వెరీ గుడ్. మరి మొదటి సినిమాకు డైరెక్టర్గా ఉన్నటువంటి సతీష్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ సినిమా అతనికి మంచి బ్రేక్ కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటాను. ఈ సంక్రాంతి గత సంవత్సరాలలాగా ఈ సంవత్సరం సంక్రాంతిలో 4 సినిమాలు రిలీజ్ అయినాయి. ఇంతకుముందు ఎప్పుడో రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, సోవన్ బాబుల రోజుల్లో ఇట్లా ఎక్కువ సినిమాలు రిలీజ్ అయ్యాయి. మధ్యలో ఈ మోనోపోలీస్ వచ్చినాక తగ్గిపోయినాయి. మళ్ళీ ఈ సంవత్సరం 4 సినిమాలు, పెద్ద సినిమాలు రిలీజ్ అయినాయి. సో మళ్ళీ కొంచెం ఇండస్ట్రీకి మంచి రోజులు వచ్చినాయి. బాహుబలి తర్వాత ఆల్మోస్ట్ అన్ని సినిమా, చాలా సినిమాలు బాగా కూడా ఆడుతున్నాయి. అండ్ కొత్త ఐడియాస్తో వచ్చిన సినిమాలు ఈ కోవలోనే కొత్తగా ఉన్నది కూడా ఉంటుందని ఆశిస్తూ, ఈ సినిమాకి ఫస్ట్ టైం డైరెక్షన్ చేసిన సతీష్ గుండేటి, అలాగే నిర్మాతలు ప్రభాకర్ గారిని, తోటగోపాల్ గారిని అభినందిస్తూ, వాళ్ళందరికీ నూతన నటీనటులకు కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. నీటి పారుదల శాఖ మంత్రి శ్రీ హరీష్ రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గౌరవ సహచర మంత్రివర్యులు, మిత్రులు, శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, గౌరవ ఎంపీ గారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, మరి మన తెలుగు సినీ పరిశ్రమలోనే తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని, అపారమైనటువంటి అనుభవాన్ని గడించి నా పెద్దలు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ తమ్మిరెడ్డి భరద్వాజ గారు, డైరెక్టర్ మరి ఈ కొత్తగా ఉన్నది అని, కొత్త సంవత్సరంలో కొత్త తరహాలో ఒక సినిమాను ప్రారంభించిన కొత్త డైరెక్టర్ సతీష్ గుండేటి గారు, ప్రొడ్యూసర్ ప్రభాకర్ గారు, అదేవిధంగా మా డిసిసిబి చైర్మన్ మెదక్ జిల్లా మిత్రులు దేవేందర్ రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీడియా మిత్రులు, ఈ యొక్క సినిమాలో భాగస్వాములైనటువంటి వారందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, మరి ఈ సినిమా కొత్త సంవత్సరంలో మరి సంక్రాంతి అయిపోయిన వెంటనే
మరి ఒక మంచి ముహూర్తంలో ఇది ప్రారంభం కావడం అనేటువంటిది చాలా సంతోషం. ఈ యొక్క సినిమా 100% విజయవంతం కావాలని మరి ఇటు డైరెక్టర్కు ప్రొడ్యూసర్కు ఈ సినిమాలో పనిచేస్తున్నటువంటి యాక్టర్లకు యాక్ట్రెస్లకు అందరికీ కూడా శుభం కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ మరి తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఇంకా ఈ కొత్త రాష్ట్రంలో బాగా అభివృద్ధి చెందే విధంగా తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందజేస్తుంది. చిత్ర పరిశ్రమలో మరి భరద్వాజ లాంటి పెద్దలు ఇంకా మరిన్ని సినిమాలు తీస్తూ ఈ తెలుగు చలనచిత్ర పరిశ్రమే కాకుండా మొత్తం సౌత్ ఇండియాకే మన హైదరాబాద్ ఒక హబ్గా, ఎందుకంటే మద్రాసులో ఈ మధ్య మనకు జరగాలని కోరుకోము కానీ ఒక అనుకోని ప్రకృతి వైపరీత్యాలు జరిగినటువంటి సందర్భంలో అందరూ కూడా హైదరాబాద్ వైపు చూస్తున్నారు. మన వెదర్ కావచ్చు, మన ఇక్కడ ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇక్కడ ఉండే ప్రభుత్వ సహకారం కావచ్చు, మొత్తం దక్షిణ భారతదేశానికే సినీ రంగంలో హైదరాబాదు ఒక మంచి ప్లేస్గా ఇంకా వెలుగొందాలి, అభివృద్ధి చెందాలి. దానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు సహాయ సహకారాలని తెలంగాణ ప్రభుత్వం తప్పకుండా అందిస్తుంది. ఎప్పటికప్పుడు మా భరద్వాజ లాంటి పెద్దలు వాళ్ళు ఇచ్చే సూచనలు సలహాలు చిత్ర పరిశ్రమకు ప్రభుత్వం నుంచి ఏ సహకారం కావాలన్నా ఎల్లవేళలా ప్రభుత్వం మీతో కలిసి పనిచేయడానికి ఇచ్చే పరిశ్రమ అభివృద్ధికి సహకారం అందించడానికి సిద్ధంగా ఉంటుందని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ శుభాకాంక్షలు. ఫస్ట్ టైం కదా, జస్ట్ జస్ట్ యా సినిమా గురించి చెప్పేస్తాను. కొత్త కొత్తగా ఉన్నది టీజర్ ఈరోజు ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. అది ఈ సంవత్సరంలో కొత్తగా రావడానికి ప్రయత్నిస్తున్నాము. సో మీకు చాలా బిజీగా ఉండడం వల్ల మేము చాలా ఇబ్బంది పెట్టాము మిమ్మల్ని, సారీ ఫర్ ద లేట్. బట్ చిన్న మీ మిత్రులందరూ మీతో అదే జస్ట్ కమింగ్ సూన్ ఆడియో అండి. నెక్స్ట్ ఫస్ట్ వీక్లో ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఆడియో చేయాలనుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మా హీరో మాట్లాడతారు. హాయ్, యాజ్ ద నేమ్ సేస్ కొత్త కొత్తగా ఉన్నది. మీకు ఈ మూవీలో కొత్త చూపించే ప్రయత్నం చేశాం. ఫైనలీ ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ అస్ అండ్ మేక్ ద మూవీ హిట్. థ్యాంక్ యూ. హాయ్, అందరికీ నమస్కారం. యాజ్ ద నేమ్ సేస్ కొత్త కొత్తగా ఉన్నది, వి ఆల్ ఆర్ వెరీ ఫ్రెష్, వి ఆల్ ఆర్ వెరీ న్యూ, కొత్త పీపుల్. ఈవెన్ ఆర్ డైరెక్టర్ ఇస్ న్యూ. సో ఐ సీ ఇట్స్ అ న్యూ ఏజ్ సినిమా. యాజ్ యూ హావ్ సీన్ ద ట్రీజర్, ఇట్స్ విత్ యూత్ పీపుల్. సో ప్లీజ్ కమ్ సినిమా చూడండి, మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుంది, దట్స్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఐ లైక్ ఆడియన్స్ టు కమ్ అండ్ జడ్జ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. Dum 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 d